పూరి దగ్గర కుమిలా లేదండి, టెంపర్ అట్లాంటివి చూస్తే ఇది కొంచెం యావరేజ్. రామ్ తెలంగాణ భాష మధ్య మాట్లాడిందా? రామ్ తెలంగాణ భాష మధ్య మాట్లాడిందా? రామ్ బా చేశాడు, రామ్ బా చేశాడు కానీ స్టోరీ బాగాలేదు. పూరి గారు రీబ్యాక్ అనుకోరాదా? పూరి గారికి మళ్ళీ రీబ్యాక్ అనుకోరాదా? ఇటు పడలేదు అంటారా? ఎస్ సార్, వాడు టాబ్లెట్ కావాలి. ఎందుకలా అనిపిస్తుంది? ఏమో నాకు నచ్చలేదు. ట్రైలర్కి మూవీకి సంబంధం లేదు. అంటే రామ్ కి కొత్త కదా ఇలా. సో రామ్ డెలివర్ చేయడం చాలా బాగా డెలివర్ చేశారు. ఒబ్వియస్లీ పూరి జగన్నాథ్ స్టోరీస్ అంటే చాలా బాగుంటాయి, రామ్ డెలివర్ చాలా బాగుంటుంది. ఆయన ఆయన కొంచెం మాట్లాడుకునే అవసరం లేదు కదా. ఒబ్వియస్లీ పూరి జగన్నాథ్ డైరెక్షన్ చాలా బాగుంటుంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ అండ్ రామ్ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఈ మూవీ అందరి టీంకి క్యాస్ట్ అండ్ క్రూకి హిట్ ఇస్తుంది. రామ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫోక్ సీన్ బాగుంది, సాంగ్స్ చాలా బాగుంది, డాన్స్ మెయిన్ రామ్ డాన్స్ బాగుంది. రామ్ క్యారెక్టర్ చాలా పాటలో చాలా మూడో పాట ఉంది, ఆ పాట మంచి అనిపించింది. కానీ ఒక ఇమోషనల్ సీన్ తర్వాత నా ఐటమ్ సాంగ్ చేస్తాను. ఆ ఊపిలో ఉండాలా, ఆ బాధలో ఉండాలా, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినా. డైరెక్షన్ అలా ఉంది అంటే చాలా మంది సెకండ్ హాఫ్ లాగే నేను పూరి పూరి సగన డైరెక్షన్ ఏమైనా పూరి సగన బాగానే డైరెక్షన్ చేశాను. స్టోరీ సెలెక్షన్ టూ స్టోరీలో డెప్త్ పోవాల్సింది. పోకిరి, టెంపర్, దేశముద్రి ఇవన్నీ చూసుకుంటే పెరిగినా ఈ సినిమా తోపు ఉంటుంది. మళ్ళీ ఇంకో కంబ్యాక్ వస్తుంది. రాము కూడా మంచి హిట్ అనుకున్నా అన్న సినిమాకు పోయిన వన్ టైం వచ్చాను. ఏం చూడొచ్చు అంటే రామ్ యాక్టింగ్ చూడొచ్చు సినిమాలో. తపానతీష్ అరే లేదా నాకు కంబ్యాకే కాదు అసలు. మంచిగా టెంపర్ తర్వాత మూడేళ్ళన్న మూడేళ్ల క్రితం టెంపర్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ హిట్ పడుతుంది అనుకున్నా పోయింది. పోయి జగన్నాథ్ ఏంటంటే పాపం ఉన్నాను అది ప్లస్ పైన ట్విస్ట్ ఎన్ని పెట్టా. మన ఎగ్జాంపుల్గా చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే అన్న పూరి దగ్గర అప్పుడు స్టైల్ ఉంటుండే ముక్కు సూటిగా, సినిమా ఒక లైన్ మీద నడిస్తే వెళ్ళిపోవడమే లైన్ మీద, పిస్ట్ ఉండదు ఏముండదు. అదే కాన్సెప్ట్, పిస్ట్ లేదు ఏం లేదు. సినిమా చూడ స్టార్ట్ అయితే అన్న అక్కడికెళ్ళి అయిపోతూనే ఉంటుంది. ఇక నా పని అయితే చచ్చిపోయింది అంతే, చచ్చిపోయింది ఇంకా. మళ్ళీ పిస్ట్ ఉండదు, బతికిందా లేదా ఏం చూపించలేదు, కాల్చి చచ్చిపోయింది అంతే, అదే చెప్పేస్తారు. ఇక ఏం లేదన్న మొత్తం డిసప్పాయింట్ చేసి పూరి దగ్గర మూవీ అంటే ఉంటుంది అన్న కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాను. మస్తు ఉంటాయి. ఇప్పుడు మనం టెంపర్ చూసినాం, అవి చూసినాం టెంపర్లో ఇంకోటి చంపినా చండి డిఫరెంట్గా ట్రై చేసిందన్న, కాకపోతే అనుకోటి కాదన్న మెమరీ అని మెమోరేషన్ కానీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.